విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో ఉన్న సిహెచ్సిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు 14 రోజుల్లో పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని శృంగవరపుకోట సిహెచ్సి వైద్య అధికారి త్రినాదరావుకి శానిటేషన్ వర్కర్ల సమ్మె నోటీస్ ఇచ్చారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ యాజమాన్యం శానిటేషన్ వర్క్ ని టెండర్ తీసుకుందని దీని పరిధిలో 11 మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు। కాగా ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా వారికి వేతనాలు ఇవ్వలేదని పండుగలో పస్తులుండి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు। తమ వేతనాల కోసం కాంట్రాక్టర్ కి అనేకసార్లు ఫోన్ చేస్తే అదిగో ఇదిగో అని చెప్పి కాలయాపన చేస్తున్నారని వాపోయారు। తాము చేసే పని ప్రభుత్వానిదని అయితే కాంట్రాక్ట్ పద్ధతి పేరుతో అటు ప్రభుత్వం ఇటు కాంట్రాక్టర్ తమ శ్రమను దోచుకుంటున్నారన్నారు। కాబట్టి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని 5 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని వినతిపూర్వకంగా అధికారులకు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గణేష్, గంగరాజు, రేణుక శ్రీను, కృష్ణ, ఎరిబాబు, ఈశ్వరమ్మ, పోలమ్మ, సుగుణ, సింహాచలం, గౌరీ మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు। ఒక నెల ఇస్తూ మిగతా 5 దేశంలో వారికి చెల్లించుకోవడం కూడా జరుగుతుంది। ఇదివరకు కూడా కమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది, అప్పుడు కూడా అలాగే అదిగదిగా అని చెప్పేసి పిఎఫ్ డబ్బులు చేతికి ఇచ్చేసి ఒక 7 మనిషికి 7 చొప్పున ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది। ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా దసరా నుంచి ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి కూడా మేము కనీసం ఏ విధంగా కూడా ఓ పండగ కానీ పబ్బం కానీ అన్ని విధాలు కూడా చేసి చేసుకోలేకపోతున్నాం। ఇచ్చిన జీతమే సగం సగం 6 రూపాయలు ఇస్తున్నారు। ఏదో ప్రభుత్వం పెంచిందని అంటే అది కూడా జనవరి నుంచి పెరిగిందని చెప్పారు, అది కూడా మాకు అందుబాటులో లేదు। ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన జీతం కూడా మాకు చేతికి కూడా అందకన్నా ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది। ఇలాగా మేము ప్రతి ఒక్కరినే కలడం జరిగింది, కనీసం ఎవరూ పట్టించుకోకపోవడంతో డైరెక్ట్ మీడియా సంస్థ మేము మీడియా సోదరులు కలవడం జరిగింది। మీకు ఎందుకు మేము ఉన్నాం మాకు అండగా చూస్తామని చెప్పారు। మీ దయవల్ల మాకు ఏదైనా సరే అయినట్లయితే కొద్దిగా చేయడం సార్, అలాగే ఎస్కోట్ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నామండి। మేము నేటికి 20 సంవత్సరాలుగా నుంచి పనిచేస్తున్నామండి। ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీరో చాలా పోయినా వాళ్ళు ఇచ్చిన 1 కోటి వేతనాలతో మేము కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నామండి। ఎందుకంటే మేము చేస్తుంది ప్రభుత్వ సంస్థలో కాబట్టి మాకు ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందని ఆశతో పనిచేస్తున్నామండి। మాకు అలాగని ఇప్పటివరకు 5 నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి।